డబ్బులు వస్తాయా? ఇంకా రాలే, మా అమ్మ రాదు, 15-3 నెలలు అవుతుంది. ఏం చెప్తున్నారు, సర్కార్ లో చేపిద్దామన్నా ప్రైవేట్ లో అంటున్నారు? ఇప్పుడు జనాలు సర్కార్ మంచిగా చూస్తున్నారు. ఇంకా కొంతమంది రావట్లేదు మరి హాస్పిటల్ పరిధిలో ఉన్న నిన్న వచ్చింది ఇంకొక మరణాలు 3 నెలలతో. మిగతా వాళ్ళమ్మా, మీ వాళ్ళు సర్కార్ దావకాని మీ వాళ్ళు నిజంగా ఏం సర్జరీ చేయించున్నట్టే కదా, అప్పుడు బాగుండే కదా, అప్పుడు ఎలాంటివి లేదు, అదే బాగుండాలి. ఇప్పుడు మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, వీళ్ళు కోపించుకుంటారు, ఆరోగ్యం ఉండదు. అంటే మీ మనవరాలు మరి నొప్పి భరించలేదేమో, దేవుడు ఇచ్చిన టైం పోవాలి కానీ మనం కోపించుకోవటం కాదు. అట్లా నీకేమన్నా చెప్తే మీకు అయ్యగారు చెప్తారు కదా, ఈ టైంలో పోపించుకోది ఏమైతే ఏం చేస్తాం, అట్లా నీకు చేసిరు. కలెక్టర్ అవుతాడా, పోలీస్ అవుతాడా, ఏమైతాడని రాసి రాని చెప్పాలి. ఈ డబ్బుల కోసం చేస్తున్నాయి. మీరు ఎంత బాగుంటుంది మంచిగా ఆరోగ్యంగా ఇప్పుడు ఏమంది, ఇప్పుడు కోపించుకుంటారు, ఆరోగ్యం లేదు, ఇప్పుడు లేదు. నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకులు అసలు దావకాని పరిస్థితి తెలియదు నాకు. ఊర్లలో చెప్పండి, సాధారణ ప్రసవం అయితే బాగుంటుంది, మంచిదని చెప్పండి. ఇంకా చెప్పించాలి ఒక్కసారి. ఈయన సమీప కొమ్మ దగ్గర ఎన్నో రోజులు ఇచ్చుకున్నా బాగా, ఇప్పుడు ఆమె చూడలేదు. ఇదే కారణం చూపిస్తారు అది కూడా. ఇప్పుడు అచ్చిగోళ్ళకి కూడా అర్థం ఇవ్వలేదు కదా మరి మొన్న కూడా ఇక్కడ. మీరు ఒకసారి చూడండి, మీ ఏదో హాస్పిటల్ పోతారు అప్పుడే అర్థాలు ఇయ్యాడు కదా. మేడం ఫోన్ నెంబర్ తీసుకోండి. అందరికి చెప్తే వస్తారు, అక్కడికి వస్తుంది. నాలుగైదు వాడ కలిపి ఒక సెంటర్ లో పెట్టము, ఈ వాడ అది కాదు, మనం వాడతలేము అంటే ఏ హాస్పిటల్ కావాలి సూపర్ ఏంటంటే మీ తరఫున వచ్చింది కదా సార్. మన కంటి వెలుగులో 23 టీంలతోటి ఏర్పాటు చేసి జిల్లాలో ఈ ప్రోగ్రామ్ని పేద ప్రోగ్రాం పైన చాలా అవగాహన ఏర్పాటు చేసినాం. 23 టీంలతోటి, డాక్టర్లతోటి, ఎక్విప్మెంట్ తోటి, మిషన్లతోటి అక్కడ అన్నీ పంపించి వాడు వారీగా గ్రామం వారీగా నివాస ప్రాంతం వారీగా క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సుమారు 600,000 మందికి మనం
కంటి పరీక్షలు చేయటం జరిగింది. అండ్ సుమారు 80,000 కండ్ల జోళ్ళు కోసం ఆర్డర్ కూడా ఇవ్వచ్చి ఇచ్చాం. ఇప్పటికే 58,000 కళ్ళ జోళ్ళు పంపిణీ కూడా చేయటం జరిగింది. అండ్ కంటి వెలుగు కార్యక్రమంలో జగిత్యాల జిల్లాలో ముఖ్యంగా వైద్య సిబ్బంది, ANMs కానీ, సూపర్వైజర్స్ కానీ, మెడికల్ ఆఫీసర్ PHCs కానీ, PHC మెడికల్ ఆఫీసర్స్ కానీ, కంటి వెలుగు ప్రత్యేక మెడికల్ ఆఫీసర్స్ కానీ, వీరందరూ ఒక జట్టుగా ఉండి ఈరోజు జగిత్యాల జిల్లాని ఇప్పటి వరకు పరిస్థితి చూస్తే రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం కంటి వెలుగులో జగిత్యాల జిల్లాకు ఉంది. అదే ఒరవడి ఇంకో 10-15 రోజులు మనం దీన్ని ఇంకా ఎక్కడ కవర్ కానీ ఏరియాస్ ఉంటే వాటిని కూడా కవర్ చేస్తూ మరి జగిత్యాల జిల్లాని ముందు నడిపి ముందు వరుసలో ఉంచి మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు 1 ఇన్ ద స్టేట్ ఉందో అదే మరి ఈ 15 రోజులు కూడా ఇంకా కష్టపడి ఇంకా కవర్ కానీ ఏరియా కానీ క్యాంప్ కండక్ట్ చేసిన దగ్గర కూడా ఇంకా ఎక్కడైనా మిస్సింగ్ ఏరియాస్ కానీ అక్కడ కూడా పరీక్షలు చేసి మరి ఏదైతే కంటి వెలుగు ప్రోగ్రాం కింద సేవలు అందించాలో ప్రభుత్వం భావిస్తూ ఉందో ఆ కార్యక్రమం ఖచ్చితంగా ప్రజల దగ్గరికి చేరే విధంగా మరి ఇంకా 15 రోజులు ప్రయత్నం చేయాలని మెడికల్ సిబ్బందికి కోరుతూ మరి దీన్ని ప్రజలకు కూడా మంచిగా సద్వినియోగం చేసుకున్నారు. సుమారు 600,000 పరీక్షలు అంటే అంత ఈ ఆశామేషి కాదు. మనకున్నది 1,000,000 అయినా 600,000 కవర్, 60% మరి ఒక్కొక్కరిని టచ్ చేసి పరీక్షలు చేశారంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయవచ్చు. ఈ కార్యక్రమం ఇప్పటివరకైతే చాలా విజయవంతంగా వైద్య సిబ్బంది చేశారు. అండ్ ఈ 15 రోజులు కూడా అదేవిధంగా కష్టపడి జగిత్యాల జిల్లాని మరి ఇప్పుడున్న వరుసలో అదేవిధంగా ముందు స్థానంలో ఉన్నప్పుడు అదే స్థానాన్ని పదిలం చేసే విధంగా సేవలు చేస్తారని ఆశిస్తూ ఉన్నాను.